హాయ్ హలో, వెల్కమ్ టు పండగ చేసుకో. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి నెల స్టార్ట్ అయిందంటే ఈస్ట్ సైడ్ హరిదాసు పాటలు, వెస్ట్ సైడ్ గంగిరెద్దుల ఆటలు, నార్త్ సైడ్ పల్లెపడుచుల సంబరాలు, సౌత్ సైడ్ అత్తారింటికొచ్చే అల్లుళ్ళు, పైన ఆకాశంలో గాలిపటాల రెపరెపలు, కింద నేల మీద హరితేజ చేసే పండగ చేసుకో కలకలలు. కనుమ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? చికెన్. అందరూ బాగా తినొచ్చారా? బాగా వండి కొత్తల్లుళ్ళకి పెట్టొచ్చారా? మీ అందరితో మాట్లాడేశాను, మరి పండగ చేసుకో ఆడడానికి మీరు రెడీయా? ఓకే, లెట్స్ స్టార్ట్. ముందుగా లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు సిద్ధంగా ఉన్నారు. హారి వెల్కమ్. చేతికి బొండు మల్లెలు తొట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసాము రోహో, మేము వచ్చేసాము రోహో. హాయ్. హాయ్. మీ పేరు? అపర్ణ. అపర్ణ గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఎందుకు అలా నెమ్మదిగా ఉన్నారు? తిని బాగా. కనుమ కదా, కను స్పెషల్స్ తిని తిని. కొంచెం హెవీగా ఉందా? నీరసం వచ్చింది. నీరసం వస్తే తింటారు గానీ నీరసం వచ్చేలా తిన్నారు ఇవిడ. హాయ్. హాయ్. మీ పేరు? పావని. పావని గారు, మీ పిల్లలు ఉన్నారా? మీరు? హాయ్. హాయ్. నా పేరు త్రివేణి పల్లవి, తెలుగు టీచరే వర్క్ చేస్తున్నాను. ఏది మా కోసం ఒక అందమైన తెలుగు పద్యం చెప్పండి, చాలా రోజులైంది. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటక పీఠ శిఖాదిరుడ యయ్యాదిమ శక్తి సంయమివరాయిటు రమ్మని పిలిచే హస్త సంజ్ఞాధర లీల రత్న ఖచితాభరణంబులు ఘల్లు ఘల్లనన్. వెరీ నైస్ త్రివేణి గారు, ఎక్సలెంట్, థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అండి. మీ పేరండి? శ్రావణి అండి. శ్రావణి, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. చెప్పండి, కనుమ రోజు మీరేం చేసి వచ్చారు? మంచి మంచి వంటకాలు చేసి వచ్చాం. చేశారా? తిన్నారు కూడానా? అదేది కూడా చేసాం. అదేది రెండు. సరే, మీ నలుగురితో మాట్లాడాం కదా, ఇప్పుడు గేమ్ ఆడేద్దాం. మీ గేమ్ ఏంటంటే, నేను కొన్ని సామెతల్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా సగం చెప్పి ఆపేస్తా. ఓకే. అది ముందన్నా ఉండొచ్చు, తర్వాత అన్నా ఉండొచ్చు, బ్లాంక్ మీరు దాన్ని పూరించాలి. మా తెలుగు టీచర్ ఫుల్ ఖుషి అయిపోయింది. ఏముంది, ఇలా ఆడిపడేస్తారు ఆవిడ, అంతేనా? చూద్దాం, మిమ్మల్ని కూడా ఓడించగలిగేంత ఘనత మాలో ఉందేమో. ఎగ్జాంపుల్, అతి వినయం బ్లా 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 దూర్తలక్షణం అలా. ఓకే, ముందుగా టీమ్ ఏ మీ అరసామెత ఫసక్ ఫసక్ ఊరు మంచిది అవుతుంది. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. సరే, నెక్స్ట్ మీ సామెత ఫసక్ ఫసక్ మూరుడు తోక. టీచర్ అమ్మ నేను ఓడించాను, టీచర్ అమ్మ నేను ఓడించాను. 5, 4, 3 బారెడు మోర మోరెడు, 2 బారెడు మూర మోరెడు, 1 పాస్ బారెడు ఆశ మూరెడు తోక. మీరు బాగా కనుమ పండుగ స్పెషల్స్ తిని ఏంటేంటో మాట్లాడుతున్నారు. లోపల కోడి మేక ఫిష్ అన్ని కలిపి పని చేస్తున్నాయి. ఇద్దరు చెప్పలేకపోయారు కదా, ఇప్పుడు నేను చెప్తాను. జానెడు పిట్టకు మూరెడు తోక. మీరింతున్నప్పుడు ఇంతే ఆలోచించండి, ఎంత బారుగా ఆలోచించద్దని, అత్యాస వలదని. ఓకే, నెక్స్ట్ మీ అరసామెత కాకిని కొడితే ఫసక్ సచ్చిందట. వాట్ ఈస్ ద ఫసక్? కాకిని కొడితే ఏదో సచ్చిందట. కాకిని కొడితే ఫసక్ సచ్చిందట. 5, 4, 3, 2 ఇది కూడా కాకిలాగా ఒక ఇదే. కాకిని కొడితే ఆ చెప్పండి. చిలక. చిలక, వామ్మో మేడం.
కాకిని కొడితే కోకిల చచ్చింది. కాకి కోకిల ప్రాస సంతృప్తిగా ఉంది కానీ సామెత లేదు. మీ ఇద్దరి కలిపి ఒక హింట్ ఇస్తాను. అదొక పక్షి. ఆ పక్షికి కళ్ళు బాగా పనిచేస్తాయి. గ్రద్ద. వీళ్ళు తక్కువ మంది సమాధానం చెప్పేశారు కాబట్టి వీళ్ళకే పాయింట్. సూపర్ ఇప్పుడు మీ సామెత. ఫసక్ ఫసక్ ఉత్తమరాలు, ఫసక్ ఫసక్ గుణవంతురాలు. ఇంతకీ మీ అత్తగారి పేరేమిటి? సూర్యకాంతం గారు. సూర్యకాంతం గారు కాదు, చాలా ఆనందంగా చెప్పారండి టీచర్ గారు మీరు. సరే టీమ్ బికి పాయింట్. దీని మీద అందమైన పాట కూడా ఉంది, ఒక లైన్ పాడతారా? పాడండి. అత్తలేని కోడలు తమురాలు, ఓయమ్మా కోడలేని అత్త గుణములు. అది ఇక్కడ ఒక్కసారిగా అత్త కోడళ్ళందరూ ఉలిక్కి పడ్డారు కదా. ఇలాంటివి పాటల్లో సామెతల్లో తప్ప నిజంగా జరగవమ్మా. సరేనా, నెక్స్ట్ మీ సామెత. ఫసక్ ఫసక్ చూడు, ఫసక్ ఫసక్ చూడు. నెక్స్ట్ టీచర్ గారు, మీ సామెత. ఫసక్ ఫసక్ లేదు, ఫసక్ ఫసక్ నూనె. మీసాలకి సంపంగి నూనె లేదు. తినడం మింగ 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 లేదు, మీసాలకి సంపంగి నూనె. నెక్స్ట్ మీ సామెత. ఫసక్ ఫసక్ మీద ఫసక్ ఫసక్. అదే మీద అన్నప్పుడు మీద ఇది ఉంది కదండి. ఎవరి మీద బాగా కోపం వస్తే ఇదే తిడత తిడతాం. అత్త మీద కోపం దుత్తమే చూపినట్టు. ఒక్క ఫసక్కే, అత్త మీద రెండు లేవు. ఒక్క పదమే దున్నపోతు మీద వర్షం పడినట్టు. సరే ఇప్పుడు టీమ్ బి, మీ సామెత. ఫసక్ ఫసక్ రాగం, ఫసక్ ఫసక్ రోగం. 5, 4 రాగం రోగం. 3 అదే అండి, అదే సేమ్. అక్కడే ఉండండి, 2 అక్కడే ఉండండి, 2 దగ్గర ఉన్నారు, 1 అయితే అంతే, మీరు అక్కడే ఉంటారు. చెప్పండి. అనగా అనగా రాగం తినగా తినగా రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇంతటితో రౌండ్ ముగిసినది. అనగా అనగా పంతులు గారు, ఆడగా ఆడగా మా టీం ఏ లక్కీ జోను. పడు చందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ. కనుమ పండుగ రోజు ఇలా తాంబూలంలో డబ్బులు పెట్టి మీకు ఇస్తున్నాను లక్కీ జోన్ లో. హ్యాపీయా? హ్యాపీ హ్యాపీ చాలా. మరి లక్కీ జోన్ లో మీరు గెలుచుకున్న అమౌంట్ ఎంతో తెలుసా? 3,600 రూపాయలు. ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు 4 కావాలి. ఆ 4 ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎలాగో ఈ రోజు కనుమ పూర్తిగా మన బుర్రలన్నీ భోజనాల మీద ఉన్నాయి కాబట్టి మీరందరూ చేతిలో మంచి చికెన్ లెగ్ పీస్ పెట్టుకుని తినాలి. ఓకే, రెడీ గో. నిజంగా మీ చేతిలో కోడికి ప్రాణం ఉండుంటే అది మిమ్మల్ని ఇలా తిరిగి ఏమిటే ఎలా తింటున్నావు నన్ను అని అడిగేది. సరే మీ పేరు చెప్పండి. ప్రసన్నలక్ష్మి. ప్రసన్నలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? తింటుంటారు. హాయ్. హాయ్, మీ పేరు? ఐఎమ్ సోహిత. ఏం చేస్తుంటారు? ఐఎమ్ కాస్ట్ అకౌంటెంట్. ఓకే,
హాయ్ హాయ్ మీ పేరు స్వప్న స్వప్న గారు ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ మీ పేరు ప్రసన్న లక్ష్మి ఓకే ఈ నలుగురితో ఇప్పుడు మనం గేమ్ ఆడేద్దాం దానికి కావాల్సిన ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం డైస్ మీరు ఎలా ఆడాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఇలా 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 తిప్పి దగ్గరలో వెయ్యండి ఇలా మీకు ఎంత పడితే అంత అమౌంట్ నేను ఇస్తాను ఓకే సో ఇచ్చిన తర్వాత మీకు ఒక చిన్న చిన్న టాస్క్లు ఇస్తాను రెడీయా తిప్పండి అది కోడి కాదు డైస్ జాగ్రత్తగా తిప్పండి టంగ్ ట్విస్టర్స్ ఇస్తా మీకు మీరు ఒక 5 సార్లు దాన్ని తడబడకుండా ఆగకుండా చెప్పాలి చెప్తే చెప్పకపోతే మా వాళ్ళందరూ మిమ్మల్ని తీసేస్తారు మీ టంగ్ ట్విస్టర్ బుట్ట మీద పిట్ట పిట్ట పక్కన తట్ట దాని కింద రెట్ట బుట్ట మీద పిట్ట పిట్ట పక్కన తట్ట తట్ట కింద రెట్ట అంతే చెప్పండి 5 టైమ్స్ బుట్ట మీద పిట్ట పిట్ట పక్కన తట్ట తట్ట కింద రెట్ట బుట్ట మీద పిట్ట పిట్ట పక్కన తట్ట తట్ట కింద రెట్ట బుట్ట మీద పిట్ట పిట్ట పక్కన తట్ట తట్ట కింద రెట్ట బుట్ట మీద పిట్ట తట్ట పక్కన పిట్ట ఈవిడకి టంగ్ ట్విస్టర్ చెప్పడం వచ్చా ఇదిగోండి 500 తీసుకెళ్లి ఒక కేజీ చికెన్ కొనుక్కుని వెళ్ళి తినేయండి కంగ్రాచులేషన్ మీరు తెచ్చుకోండి డైస్ తిప్పండి అలా గాల్లోకి జాగ్రత్తగా వేయండి సరే మీకు కూడా ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను మీరు ట్రై చేయాలి చెప్పడానికి ఓకే కళాయిలో ఎర్ర నీళ్లు కొళాయిలో నల్ల నీళ్లు కళాయిలో ఎర్ర నీళ్లు కొళాయిలో ఎర్ర నల్ల నీళ్లు ఇంకో ఛాన్స్ ఇద్దాం ఆ రెడీ కళాయిలో ఎర్ర నీళ్లు కొళాయిలో నల్ల నీళ్లు 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 ఎక్సలెంట్ ఈవిడకి టంగ్ ట్విస్టర్ చెప్పడం ఇదిగోండి మీరు వేసుకున్న 700 సోహిత డైస్ తెచ్చుకోండి మీ వారిని ఊహించుకుని ఏదన్నా మంచి ప్రపోజల్ చేయండి నేను మీ ఆయన మీ వారు నాకన్నా బాగుంటారా సరే పర్లేదు నేను మీ వారిని ఎప్పటికీ కాలేను కదా సో ఇప్పటికి అవుతున్నాను నేను వస్తాను ఇప్పుడు ఆఫీస్ నుంచి మీరు నాకు సాఫ్ట్ గా ప్రపోజ్ చేయాలి హలో ఏంట్రా సచ్చినాడు ఎదవ నాన్ సెన్స్ కొత్తగా పెళ్ళైతే కలిపితీవే హలో పెట్టిసావు ఫోన్ ఏం 7కి రావాల్సింది 9కి వచ్చారు ఎల్లాం బుద్ధి పోనిచ్చుకోలేదు దారిలో 2 టైమ్స్ ట్రాఫిక్ జామ్ అయింది 1 అవర్ ప్లస్ 1 అవర్ 2 అవర్స్ పోయింది మధ్యాహ్నం తిన్నారా తిన్నాను నిజంగా చికెన్ కూర పంపించావుగా ఇదేం కొత్త అలవాటు ఎప్పుడు నేర్చుకున్నా చికెన్ మటన్ ఓ చికెన్ డబ్బా ఈ ఇంటి నుంచి రాలేదా నువ్వు వంకాయ పంపించావు కదా అది నేను తిన్నాను మరి అందులో ఒక స్లిప్ పెట్టాను చూడలేదా మీరేం పెట్టాను అది పెట్టాను అందే చెప్పు ఇంకేంటి స్లిప్ లో నువ్వేం రాసావు ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ ఓ అవునా నా భార్య ఎంత పిచ్చి మొహంది అంటే దానికి నేను చికెన్ కూర తిన్నానని చెప్పాను 2 స్లిప్పులు ఇలా చదివానని కూడా చెప్పాను ఇంకా ఎలగలేదు మీరు మా ఆయన కాదు కదా సో అందుకనే వదిలేసాను ఇదిగోండి 800 రూపాయలు కంగ్రాచులేషన్ అలా వెళ్ళిపోండి ఇంకా మిగిలారు ఒక్కరు మీరే కదా తీసుకోండి ఈవిడ మాటే రాదు ఈవిడికి డైస్ ఏం వేస్తారు వెయ్యండి మీ ఫ్యూచర్ నాకు అర్థమైంది వెయ్యి ఎ
ఏమన్నా ప్రిపేర్ అయ్యారా? నేను ఎన్బికే గారి డైలాగ్ చెప్తాను. నందమూరి బాలకృష్ణ చెప్పు. నువ్వు అరిస్తే అరుపులే, అదే నేను అరిస్తే మెరుపులు. మీకు బాలయ్య బాబు గారు రామ్ చరణ్ లాగా, రామ్ చరణ్ పవర్ స్టార్ లాగా, పవర్ స్టార్ మెగా స్టార్ లాగా కనబడుతూ ఉంటారా? మిమ్మల్ని చూసిన ఆనందంలో. సరే, ప్రతి వాడు చెప్పే డైలాగే గానీ. సరే, ఎన్బికే గారిది డైలాగ్ వర్కౌట్ అవ్వలేదు. అంతేనా? అంతే. ఇంకేం చేయరా మీరు? మీతో కలిసి డాన్స్ చేయొచ్చు. నాతో కలిసి డాన్స్ అందరం కలిసి చేద్దాం, మీకు డబ్బులు ఇచ్చేస్తాను. 700 రూపాయలు, కంగ్రాచులేషన్. ఇప్పుడు ఇంతటితో రౌండ్ ముగిసినది. వీళ్ళందరితో ఒక స్టెప్ వేద్దామా? ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నాకు 4 కావాలి. ఆ 4 హరిదాసు లాగా హరికథలు చెప్పాలి. చక్కగా హరిదాసుని ఇమిటేట్ చేయాలి. నుంచున్న చోటే ఎవరైతే అందంగా ఆనందంగా చేస్తారో వాళ్ళల్లో నుంచి 4 నేను సెలెక్ట్ చేసుకుంటా. స్టార్ట్. నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, ముందు వినండి. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే చీపురు తయారు చేయాలి. ఎలా తయారు చేయాలంటే, ఇప్పుడు జస్ట్ ఫర్ సపోజ్ దీన్ని ఇలా తింపి రెండు వైపులా ఆకులని తీసేసి ఇలా పుల్లలు మాత్రమే ఉంచి మొత్తం అన్ని మీ ఇద్దరు కలిపి వలచేయాలి. లాస్ట్ కి వీటిని ఆ రబ్బర్ బ్యాండ్లతో చీపురు లాగా కట్టాలి. చివరిగా రౌండ్ ముగిసే సమయానికి ఈ రెండు టీంల చీపురు కట్టలు నేను చూస్తాను. ఎవరిదైతే బాగుందో వాళ్ళని గెలిపిస్తాను. ఓకే, బాగుండడం అంటే ఎక్కువగా ఉందో. ముందుగా టీమ్ ఏ ఆడతారు? ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఏ ఉంగరాలా జుట్టుతోనే ఉప్పిరంతా ఆపినవే చిన్నీ, మై డియర్ చిన్నీ. ఏ రంగురాలా కళ్ళతోనే బొంగరంలా తిప్పినవే నాని, మై డియర్ నాని. ఏ రెండు జడ్ల రిబన్తో కళ్ళ కట్టే కట్టినవే, రెండు మూడు ఫౌజులెట్టి పిల్లలు కళ్ళుకి వస్తుంటావే. చీపురు కట్ ఆఫ్ టీమ్ ఏ ఇస్ ఫుల్ ఆఫ్ ఆకులు, నో పుల్లలు. చాలా చాలా ఆకులు మిగిలి చేశారు మీరు. ఇలా అయితే ఆలోచించాలి. టీమ్ బి మీరు జాగ్రత్తగా చేస్తే మీరే గెలవచ్చు. పుల్లలు ఉండాలి, చూడండి చాలా ఆకులు ఉండిపోయాయి. అలా కాకుండా మాక్సిమం చింపి పుల్లలు మాత్రమే కట్టడానికి ట్రై చేయండి. ఓకే, మీ ఆట అయిపోయింది. ఎక్స్చేంజ్. టీమ్ ఏ వాళ్ళు చాలా 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 ఆకులన్నీ మిగిలిచి ఆడారు. లక్ష్మీదేవి చెప్తుందమ్మా, మీరు కరెక్ట్ గా ఆడితే మీకే లక్ష్మీదేవి వరిస్తుంది. రెడీ, బంబోల జంబా స్టార్ట్. ఇటు ఇవ్వమ్మా, నాకు కొంత సమయం కావాలి, లక్ష్మీదేవిని అడిగి చెప్తా. లక్ష్మీదేవి నాకు ఒకటి చెప్పింది, అది నేను మీకు చెప్తాను. దానికన్నా ముందు ఇటు సైడ్ ఉన్నది ఇటు వాళ్ళది, ఇటు సైడ్ ఉన్నది ఇటు వాళ్ళది. ఇప్పుడు చెప్పండి, లెఫ్ట్ సైడ్ అంటే ఇది ఎంతమంది ఓటేస్తున్నారు దీనికి?
ఓకే పొడి పొడిగానే వచ్చింది ఇది. కానీ నాకు లక్ష్మీదేవి ఏం చెప్పిందో తెలుసా? ఇవాళ పండగ కదా పుత్రిక, ఎవరినీ బాధ పెట్టకమ్మా, తీసుకెళ్లిపో లక్కీ జోన్ కి, ఇచ్చేసేయి లక్ష్మిని అని అంటోంది. అమ్మ అమ్మ పలుకు చే కదమ్మ పలుకు. కనుమ పండుగ రోజు రెండు టీమ్స్ కూడా లక్కీ జోన్ లోకి వచ్చేసారు. ఇద్దరు డబ్బులు గెలుచుకుంటున్నారు. మరి మీరు ఎంత గెలుచుకుంటున్నారో చెప్పబోయే ముందు ఇదిగో మీ చీపురు గట్టు మీరు దాచుకోండి, ఇదిగో మీదికి మీరు దాచుకోండి, పండుగ చేసుకో గుర్తుగా, ఇదిగో కంగ్రాచులేషన్. సో టీమ్ ఏ గెలుచుకున్నారు 2000, అలాగే టీమ్ బి కూడా గెలుచుకున్నారు 2000. ఇదండి ఈ రోజు పండుగ చేసుకో, ఎంజాయ్ చేశారా? ఫుల్గా ఎంజాయ్ చేశారు. మరొకసారి ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, బాయ్.